చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పి తమ భవిష్యత్ ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువు రుణాన్ని ఆయన కుమార్తె వివాహానికి సాయం చేయడం ద్వారా పూర్వ విద్యార్థులు తీర్చుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం కలవల గ్రామంలో ఈ ఘటన జరిగింది. కలవల గ్రామంలో 35 ఏళ్ల క్రితం పెరుమాండ్ల ఎల్లగౌడ్ రేణుకా దంపతులు ప్రైవేట్ పాఠశాల నిర్వహించారు. ఈ పాఠశాల విద్య నభ్యసిన పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎల్లగౌడ్ తమ రెండో కుమార్తెకు పెళ్లి చేస్తారని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు వాట్సాప్ గ్రూప్ ద్వారా 155,000 రూపాయలు సమీకరించి తమ గురువుకు అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పలువురు అభినందించారు. పెరమండ్ల ఎల్లగౌడ్ మరియు రేణుకా మేడం గారుల కూతురు రమ్య వివాహము ఇప్పుడు ఈరోజు 11 తారీఖు వివాహం ఉందని తెలిసింది. తెలిసిన వెంటనే మా గురుగారికి, మేము చదువుకున్న గురుగారికి వాళ్ళ యొక్క కూతురు మ్యారేజ్ అవుతుందని ఒక సంతోషించి మా విద్యార్థులు అందరం కూడా కలిసి వెంటనే స్పందించి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో అందరం కూడా మా యొక్క ఆలోచనలు షేర్ చేస్తూ అందరం కూడా ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆలోచించి ఈరోజు 155,000 రూపాయల గిఫ్ట్ని వారికి అందజేయడం జరిగింది. ఇది మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇట్లనే ఇంకా మన జిల్లాలలోని ఇంకా ఎంతోమంది గురువులు విద్యార్థులు ఉంటారు. వారి విద్యార్థులందరూ కూడా కలిసి గురువులకు వారి యొక్క మ్యారేజ్, వారి యొక్క పిల్లల మ్యారేజ్లకు ఒక చదువుడు వాదుడుగా ఉండి మంచి గిఫ్ట్లను ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఆ స్కూల్లో చదువుకున్న పీరియడ్లో చదువుకున్న విద్యార్థులం అందరం కలిసి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి పెరుమాండ్ల ఎల్లగౌడ్ రేణుక మాకు విద్యాబుద్ధులు చిన్నప్పటి నుండి మాకు అన్నీ అనుభవం నేర్పినటువంటి విద్యాబుద్ధులు నేర్పినటువంటి వల్ల కూతురు వివాహం సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరం కలుసుకోవడం జరిగింది. మా బాల్య మిత్రులం అందరం కలిసి వారి వివాహం మా హెడ్ మాస్టర్ అయినటువంటి ఎల్లగౌడ్ సార్, రేణుక టీచర్ వాళ్ళ కూతురు వివాహం కొరకు బాల్య మిత్రులం అందరం కలిసి ఒక చిన్న సహాయం, మా వంతు సహాయం. మేము ఆ స్కూల్లో చదువుకొని వాళ్ళ ఆధ్వర్యంలో చదువుకొని పెరిగి పెద్ద అయ్యి ఈరోజు ఇంతవారు అయినందుకు మేము ఒక చిన్న సహాయం చేయదలుచుకొని మా మిత్రులైనటువంటి చంద, గోపి మరియు సోమిరెడ్డి, జైపాల్, వినోద వీళ్ళందరూ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వేదికగా అందరినీ కలుపుకొని వారికి ఎంతో కొంత సాయం చేద్దామని ఒక పిలుపు మేరకు వారు ఇచ్చిన గోపి అండ్ వినోద వారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ